जनवरी 26వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేమనవాడ పట్టణంలో మంగళవారం రోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నేత కలిసికట్టుగా కృషి చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈరోజు పెద్దలు ఆది శ్రీనాన్న గారి నివాసంలో వారి ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ పట్టణం రూరల్ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ 26వ తారీఖులో మరి కాశ్మీర్లో అడుగుపెడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు మరి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ముఖ్యంగా ప్రతి ఇంటికి చేతిలో చేయేసి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పాదయాత్ర వివరాలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనందరం కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మండలానికి సంబంధించి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మరి ఇతర గ్రామాలకు ఇన్ఛార్జింగ్గా ఇచ్చి అలాగే ఆ మండలం నుంచి ఒక నాయకుణ్ణి ఇతర మండలాలకు మరి వారి ఇన్ఛార్జిగా వేయడం ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ముఖ్యంగా బీజేపీ టిఆర్ఎస్ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరి మనందరం వారికి చెప్పి కాంగ్రెస్ వైపు ప్రజలను దింపుకొని మరి వచ్చే 2023-24 ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా రోజు సమావేశం ఏర్పాటు చేయాలండి. కాశ్మీర్ వరకు పెద్దలు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి కార్యక్రమం ముగింపు సందర్భంగా కాశ్మీర్లో ముగింపు సందర్భంగా మన ఆస్థానంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పెద్దల ఆది శ్రీనివాస్ పిలుపు మేరకు మరి ప్రతి గ్రామం లోపల మరి పార్టీని ప్రతిష్టం చేసినందుకు ముఖ్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల లోపల ఈ 20వ తారీఖు లోపల మరి ఏదైతే గ్రామం లోపల నూతన కమిటీలను ఏర్పాటు చేసి మరి కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేసినందుకు మరి రాబోయే రోజుల 26వ తారీఖు నుంచి వెళ్ళి మరి రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి గ్రామ గ్రామాన మరి పాదయాత్రలు చేస్తేందుకు మరి ప్రజలందరూ సిద్ధం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క మరి కుటుంబాన్ని కలిసి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుని ఈ వాళ్ళు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడి విధానాలను ఎండగడుతూ మరి ప్రజలందరినీ మరి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు మరి కృషి చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఇంతవరకు నేటి 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు ఆసియా జోడో కార్యక్రమమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మరి పిసిసి ఇచ్చిన పిలుపు. మనకు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పక్షాన తెలంగాణకు అబ్జర్వర్గా ఏఐసిసి సెక్రటరీ గిరీష్ చోడంకర్ గారిని గోవా మాజీ పిసిసి అధ్యక్షుడు గారిని ప్రత్యేకంగా వేయడం జరిగింది. కుమార్ నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమాన్ని మరి చేస్తున్నటువంటి మనం చూడడం జరిగింది. మన కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళి వాటిలో ఒక పూట మనం నడవడం జరిగింది. 26వ తేదీన ఆ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా ఆ జోడో అభియాన్ అంటే చేతిలో చేతి కలపాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపొందించిన బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను మన జిల్లాకు సంబంధించిన వైఫల్యాలు మన నియోజకవర్గం మన మండలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని చెప్పినటువంటి మాటను ప్రజల్లో చెప్తూ పాదయాత్రలు చేయాలని చెప్పని పిలిపించిన భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రధానంగా అన్ని గ్రామాల్లో కూడా మనం పరిశీలకులుగా వేసుకోవాలి, అన్ని మండలాలు కూడా మనం పరిశీలకులుగా వేసుకోవాలి. ఈ పేర్లన్నింటినీ కూడా పిసిసి పంపిస్తే పిసిసి నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా వెళ్ళి అంటే ఆ 2 మాసాలు కూడా ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి చూడడానికి కోసం అవకాశం ఉంటుంది. జిల్లాకు కూడా తెలంగాణ నుంచి పిసిసి పరిశీలకులు రావడం జరుగుతుంది, ఏఐసిసి పరిశీలకులు రావడం జరుగుతూ ఉంది. మన ప్రతి గ్రామంలో కూడా
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తూ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర భారత్ జోడో ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం భాష ప్రయుక్త పరంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పి చూస్తుంది మతాలుగా ఉన్నటువంటి ప్రజలు విడదీయాలని చూస్తుంది అంటే రాబో ఎన్నికల్లో మళ్ళీ ఏ విధంగా గెలుపొందాలని చెప్పి లక్ష్యాలను పోతున్నటువంటి వైనాన్ని ప్రజలకు చెప్తూ అంటే పెరిగిన నిత్యావసర ధరల వస్తువులను మనం ప్రజలకు చెప్తూ నూనెలు ఉప్పులు పప్పులు ధరలు పెరిగినటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్ ధర పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సందర్భం టీఆర్ఎస్ వైఫల్యం కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరకుండా ఈరోజు కేవలం ఒక కుటుంబమే బంగారు కుటుంబం అయినటువంటి వైనాన్ని కూడా చెప్పేట కార్యక్రమం మనకు ఆ రోజు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ వేరు చేసిన రోజు 60,000 కోట్ల అప్పు ఉంటే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,00,000 కోట్ల అప్పు చేసినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలకు చెప్తూ అంటే పుట్టబోయే బిడ్డ పైన కూడా సుమారు 130,000 అప్పును చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా అనేక 100,00,000 కోట్ల అప్పు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా